హలో మేడం, బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నా బిగ్ బాస్. అండి, ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది అంటే, స్టార్టింగ్ 1 వీక్ అయితే కొంచెం డల్ అనిపించింది. అంటే ఉల్టా పుల్టా అన్నారు, ఆ విధంగా అమ్మో ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అనేసి స్టార్టింగ్ అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కొంచెం ఎంట్రీలో బాగుండే, తర్వాత మళ్ళీ ఎందుకో డల్ అన్నట్టు అనిపించింది. సో ఈరోజు ప్రోమో చూసాను నేను, ఆ ప్రోమో చూసినాక కొంచెం హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ గొడవలు ఉంటేనే బిగ్ బాస్ చూడాలనిపిస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్ చూసేది మనం దానికోసం కాబట్టి. నాకు ఈరోజు కొంచెం హ్యాపీగా ఉంది. సో ఈ ఇప్పటి నుంచి టర్నింగ్ అవుతుంది బిగ్ బాస్ అనేసి నేను అనుకుంటున్నాను. టార్గెట్ చేసినందుకు బాధ అనిపిస్తుంది, కానీ టార్గెట్ చేసినందుకు కూడా ఒక ప్లస్ పాయింట్ కూడా అనేసి అనుకుంటున్నా. ఎందుకంటే కౌశల్ ఉన్నాడు, రాహుల్ సిప్లిగ్గాంజ్ ఉన్నారు, వీళ్ళని బాగా అందరు కలిసి టార్గెట్ చేసినాకనే వాళ్ళు విన్నర్స్ అయ్యారు. సో ఇప్పుడు కూడా పల్లవి ప్రశాంత్కి అలాంటి ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటున్నా. ఇంకొకటి, అతను కూడా గేమ్ అనేది చేంజ్ చేయాలి, ఎప్పుడు రతికతో కాకుండా కొంచెం గేమ్, కొంచెం అతను పర్సనల్ అతను, కానీ గేమ్ మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇంకొకటి, పల్లవి ప్రశాంత్ తోటి నాకు నచ్చింది ఏంటంటే, ఎంత అయినా ఎన్ని ఏం చేసుకున్నా ఏదున్నా ఒకరి గురించి పక్కన పోయి నెగిటివ్ మాట్లాడతలేడు, అది నాకు చాలా నచ్చింది. ఫన్ చేస్తున్నాడు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. స్టార్టింగ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఫన్ చేసిండు, ఓవర్ చేస్తున్నాడేమో అనుకున్నా, కానీ రియల్గా ఫన్ చేస్తున్నాడు. సో అలాంటి వాళ్ళు కూడా ఉండాలి హౌస్లో. షకీలా కొంచెం డల్ ఉంది, మేబీ తను కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాకపోతే తను సింగిల్గా కాకుండా ఎవరైనా ఒకరు తోడు ఉండి పుషప్ చేస్తేనే తను యాక్టివ్ అయ్యి గేమ్ ఆడేటట్టు అనిపిస్తుంది నాకు. సింగిల్గా అయితే బాగుంటుంది, ఇంకా కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటాయి. సింగిల్గా ఆమె డెసిషన్ తీసుకొని నేను ఇలా చేయాలి, నేను ఇలా ఆడాలి, నా గేమ్ స్ట్రాటజీ ఇలా ఉంటే నేను ఎక్కువ రోజులు ఉంటా, లైక్ అట్లా చేసిందంటే మాత్రం మంచిగా అవుతుంది. రతిక అయితే ఒక మేము బయటనే అనుకొని వచ్చినట్టు అనిపిస్తుంది. పల్లవి ప్రశాంత్తో మాత్రం కొంచెం ఒక స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది, నిజమో కాదో నాకు తెలియదు, ఒక స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది. కొంచెం ఫేమ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తుందేమో అనిపిస్తుంది. ఆల్రెడీ ఫేమ్ ఏమో, కానీ ఒక ట్రాక్ ఉంటే కొంచెం ఎక్కువ రోజులు ఉండొచ్చు హౌస్లో అన్నట్టు అనిపిస్తుంది. కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ తను. బలి ఏం కాలే, ఇది ఇంకా రేపు మనం రేపటి నుంచి చూడాలి, ఎందుకంటే అందరు కలిసి నామినేషన్ చేసారు కాబట్టి రేపటి నుంచి ఆటెట్టు ఉంటే చూడాలి. నేనైతే ఇప్పుడే చెప్పలేను, టాప్ 5 కూడా చెప్పలేను, ఎందుకంటే చాలామంది ఉన్నారు. నా మైండ్లో అయితే టాప్ 5 కాదు, టాప్ 7 టాప్ 8 లాగా అనిపిస్తుంది. ఇంకెవరైనా కొత్త కంటెస్టెంట్స్ వచ్చిరంటే చెప్పలేం, వీళ్ళకంటే వాళ్ళు ఇంకా బెస్ట్గా ఆడొచ్చు. హోల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారో మేబీ తెలియదు, వచ్చాక చెప్పగలుగుతాం. ఇప్పుడైతే ఒకరు సందీప్ అయితే టాప్ 5 100%, మిగతా వాళ్ళు అయితే మనం చెప్పలేం. ప్రియాంక కూడా ఉంటే ఉండొచ్చు. థ్యాంక్ యూ.